ఎక్కడున్నా పర్వాలేదమ్మా. ఇలాగ పార్టీ పెట్టారు ఢిల్లీనే, దాని పక్కన పంజాబ్లోనూ కూడా అధికారంలో ఉంది. ఇద్దరు రెండు చోట్ల ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నారు. ఇది చీపురు గుర్తు, తెల్లారులు వేసి మీ చేతులు చీపురు ఉంటుంది. ఢిల్లీ ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని కూడా శుభ్రం చేయాలని ఉద్దేశించి చీపురు గుర్తు పెట్టారు. ఈ చీపురు గుర్తు భవిష్యత్తుని మన పిల్లలు ఎవరైతే ఉంటారో మన బిడ్డలకు ఉపయోగపడేది అన్నమాట. ఇప్పుడు మెయిన్ అవినీతి చుట్టూ మన అవినీతి పెరిగిపోతుంది. మనకి ఏం కావాలి మన పిల్లలకి? మీరు ఎంత కష్టపడి చేసి దేనికోసం? మీ పిల్లలు ఇచ్చి కోసం చదువు చెప్పించాలనుకుంటారు అంతే కదా, దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాగే వైద్యం కోసం, ఆరోగ్యం కోసం దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ రెండు కూడా మీకు రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే ప్రైవేట్ స్కూల్ పెద్ద పెద్ద స్కూల్ కడుతున్నారో అదే స్థాయిలో ఉచితంగా చదువు అనేది ఉచితంగా ఉండాలి. వైద్యం కూడా ఉచితంగా మన అయితే గౌరవం, మన హాస్పిటల్ పెద్ద పెద్ద గౌరవం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మంచి వైద్యం అందిస్తున్నా, ఆ వైద్యం కూడా ఉచితంగా. ఈ రెండు ఖచ్చితంగా ప్రజలకే ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలంటే మన స్వతంత్రం సాధించిన తర్వాత ప్రజలకు మినిమం విధులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు ఇవ్వాల్సిన అవసరాలు. ఆ అవసరాలు ప్రజలు కల్పించినప్పుడు కష్టాల్లోంచి కొంచెం బయటపడడానికి అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు మామగారు ఉన్నారు, ఎన్నో తరాల నుంచి అందరినీ తీసుకొస్తున్నారు, ఎన్నో రాజకీయాలు తీసుకొస్తున్నారు, కానీ జనం మాట్లాడలేదు. వాళ్ళ మాటలా నాయకులు ఎప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ నా టయానికి ఏదో మబ్బి పెడతారా, నివసానికి మనం ఓటీకి డబ్బులు ఇస్తారు, ఏదో డబ్బు కూడా ఉపయోగపడే డబ్బే ఉంది. అది ఇచ్చి డబ్బు రోజు మన కష్టంగా లేదమ్మా. అది ఇచ్చి 500 రూపాయలు మనం పూట ఖర్చు కాదు ఇంట్లోది. మనం మళ్ళీ 3.5 రోజులు మనం కష్టపడతలేదా? అది ఇచ్చి డబ్బులు మన జీవితాంతం మనకి లైఫ్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతారు కదా. ఏదో వాళ్ళకి కాలక్షేపం ఏదో ఈ సరైన మన చూసి గవర్నమెంట్ వెళ్తాం. మనం ఆలోచించవలసింది ఏంటంటే ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి వ్యక్తులు ఆలోచించాలి. ఫస్ట్ ఉద్యోగం చేసుకుంటుంది, లాయర్గా చేస్తారు, అయినా ప్రజల్లో ఏదో మార్పు తీసుకురావాలి. నా మహిళగా నా వంతు బాధ్యత వహించాలని ఆయన అక్కడ డ్యూటీ చేస్తూ ప్రజలకు సేవలు అందించుకుంటూ ఇలాగ పార్టీ తరఫున కూడా సర్వీస్ ఇస్తుంది. ఆయన లాయర్ గారే, ఈయన ఒక చార్టెడ్ అకౌంట్, ఇలా మేము కూడా పబ్లిక్ సర్వీస్, మేము ఏదో పని చేసుకుంటాం. అంటే ఆ పాఠాలు అందుకుంటే మేము చేయలేం, ప్రజలకు ఏదో చేయాలని ఒక కామన్ మ్యాన్కి ఒక మార్పు రావాలి. మీలాంటి వ్యక్తులు మారాలి. చాలా చూసుంటారు, మీరునే చూసారు కదా, ఇటువంటి ఎన్నో చూసారు, ఎంతమంది చూసుంటారు. ఆవిడ ఎన్ని తరాలు ఈ మీరాటి వాళ్ళు చెప్పాలి అమ్మా అర్థమైందా? ఇక్కడ భోజనం వచ్చారా? కోర్టు ఇక్కడికి వచ్చారా? అరే ఎక్కడైనా సమస్య మన ఇక్కడే కదా సమస్య. అందరు కోర్టు దగ్గరికి వచ్చిన మీరు అది చదవండి. లేవండి, మీ పిల్లలకి చెప్పండి, మీ పిల్లలకి అర్థమవుతుంది. మీ అందరు ఫోన్లోనే కదా, ఒకసారి ఎవరికి కేసుకోవాలని ఒకసారి కొడితే అక్కడ ఏమేమి చేస్తారో నీకు తెలిసిపోతాయి. మీలాంటి వ్యక్తులు మార్పు వస్తేనే మారుద్దామా.